ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని అర్హులైన ప్రజలు ఇళ్లు కట్టుకోవాలనుకుంటే తమ పరిధిలోని ఉన్న గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సూచించారు. దర్శిలోని వైకాపా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇల్లు లేని పరిస్థితిలో ఎవరూ ఉండకూడదని పేర్కొన్నారు. మనకి ఇప్పటి వరకు చూస్తే దాదాపు 4,619 హౌసింగ్స్ ఇప్పటికే శాంక్షన్ చేసి వివిధ దశల్లో మనకు పని జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఒక 900 కొత్తగా హౌసెస్ వచ్చాయి మనకి మండల వారీగా. అవి వచ్చి దర్శి 145, మొన్నపూడి 380, దొరకొండ 108, చుంచుడు 151, తాళ్ళూరు 87, మొత్తం కలిపి 3,871 వచ్చాయండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యనే మేము దర్శి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద అంతకుముందు చేస్తున్నాం. మిగిలిన గ్రామాలు కూడా మొన్ననే మంత్రి గారి సహకారంతో మేము ఆ గ్రామాలను కూడా ఉదాహరణ చేయాల్సి జరిగింది. ఇవాళ 57 గ్రామాలు ఉదాహరణ తెచ్చుకున్నాం మనం. ఈ ఉదాహరణ రావడం వలన ఈ అర్బన్ హౌసింగ్ అనేది చాలా ఎక్కువగా మనం అన్లిమిటెడ్ అంటే ఎన్ని హౌసెస్ కావాలంటే అన్ని హౌసెస్కి పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ 2-3 నెలలు దానికోసం నేను ప్రయత్నించి ఈ ఉదాహరణ తీసుకురావడం జరిగింది. దీనివల్ల మనం ఎవరెవరికైనా సరే ఈ 5 మండలాల్లో ఏ ఒక్కరికైనా సరే మనకు హౌసింగ్ అవసరం ఉంది, సొంత స్థలంలో కానీ లేదా లేఅవుట్లో కానీ కట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు వెంబడే ఈ మధ్యన కొత్తగా ఒక రూల్ కూడా తీసుకొచ్చారు. అది ఏంటంటే గ్రామ సచివాలయంలోనే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత అది అధికారులకు ఫైర్ వాళ్ళు దాన్ని డిపిఆర్ తయారు చేసుకుని వెంబడే మనకు శాంక్షన్ ఇవ్వడానికి జరుగుతుంది. మా సలహా ఏంటంటే ప్రజలందరూ కూడా మీ సచివాలయాల్లో ఎవరికైనా ఇల్లు కావాల్సిన వాళ్ళు వెంబడే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న కొన్ని రోజులకి మేము శాంక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. దానికి ఎవరైనా సరే వెంబడే కట్టుకోవాలని అనుకుంటే వాళ్ళు మా ఎంపీపీ ద్వారా కానీ లేకపోతే సర్పంచ్ ద్వారా మాకు ఆ లిస్ట్ ఇస్తే మేము వచ్చే శుక్రవారం ఆ లిస్ట్ ఫైనల్ చేయబోతున్నాం. ఈ 900 ఇల్లు మనం వెంబడే వాళ్ళకి పడతాం.